మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ నవలా సాహిత్యాన్ని పరిచయం చేసేందుకు గత 80 రోజులుగా నిరంతర ప్రయత్నం చేస్తూ రకరకాల సాహిత్యాలని సాహిత్య ప్రక్రియలను రకరకాల దీని ఆర్గనైజర్స్ పడాల గారికి తర్వాత శ్రీశైల్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను గతంలో ఒక కొన్ని కార్యక్రమాలను నేను విన్నాను, ముఖ్యంగా మహాశ్వేత దేవి గారి రచన గురించి మాట్లాడినటువంటి సెషన్లో విన్నాను. అదేవిధంగా నా మిత్రుడు మణిభూషణ్ మాట్లాడినటువంటి సెషన్లో కూడా విన్నాను. నాకు చాలా రిచ్ అండ్ వెరీ ఎన్రిచింగ్, చాలా సమృద్ధవంతమైనటువంటి సమృద్ధీకరించేటటువంటి ఒక ప్రయత్నంలాగా కనిపించింది. ఆధునిక సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ఈ రకంగా ప్రయత్నం చేయటము చాలా గొప్ప విషయము. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నేను దీనికి ఏ మేరకు తగిన వాడిని అన్నది నాకు ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే జర్నలిస్టుని, పెద్ద సాహిత్యవేత్తని కాదు, కొంత అనువాదాలని చేస్తూ ఉంటాను, కొంత రాస్తూ ఉంటాను, కానీ ఆ రకంగా ఫిక్షన్ కానివ్వండి, నవల కానివ్వండి, కవిత్వం కానివ్వండి, ఈ సాధారణ ప్రక్రియలు ఏవైతే ఈ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్రియల లోతులోకి నేను వెళ్ళిన వాడిని కాదు. కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలి. ఈరోజు నేను పరిచయం చేస్తున్నటువంటి పుస్తకము రాసిన రచయిత చాలా పెద్ద పేరున్న వ్యక్తి, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. పుస్తకము చాలా చిన్నది, చాలా చిన్న పుస్తకం. విశ్వనాథ సత్యనారాయణ అనగానే ఈ మొత్తము పుస్తకము 62 పేజీల నవల. విశ్వనాథ సత్యనారాయణ అనగానే అందరికీ మూడు రచనలు గుర్తుకొస్తాయి. ఒకటి విశ్వనాథ మధ్యాకరులు, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షము, వైడ్ క్యాన్వాస్, వార్ అండ్ పీస్ నవలతో పోలినంత వైడ్ క్యాన్వాస్ ఉన్నటువంటి నవలది, రచనది, చాలా ఉద్గ్రంథం అది. అయితే ఆయన రచనా శైలి కొంత ఆధునికులకి కొంత ఇబ్బంది కలగజేయటం వల్లను, రకరకాల ఆయన గురించి ప్రచారంలో ఉన్నటువంటి అనేక విషయాల కారణం చేతను మనము విశ్వనాథ సత్యనారాయణ అనగానే చాలామంది భయపడతారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు జర్నలిజంలో ఉన్నారు, తెలుగు సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది విశ్వనాథ సత్యనారాయణ అన్న పేరు చెప్పిన మరుక్షణము భయపడిపోతారు. అయ్యబాబు అంత కఠినమైంది, చదివించదు, ఆయన రచన చదివించదు, ఆయన రచనలో చదివించే వేగం ఉండదు, చాలా విస్తృతమైనటువంటి వర్ణనలు ఉంటాయి, ఈ రకంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే నేను పరిచయం కోసం ఎంచుకున్నటువంటి వీరవల్లడు అన్నటువంటి పుస్తకము విశ్వనాథ సత్యనారాయణకు సంబంధించిన అనేకానేక అపోహల్ని తొలగించే పుస్తకం. ఈ మొత్తం పుస్తకంలో 62 పేజీల నవలలో చాలా చిన్నది, ఇది పాతకాలం సినిమా పాటల పుస్తకం సైజులో ఉంది. ఒకే ఒక ఇంగ్లీష్ పదం వాడారు ఆయన, ఒకే ఒక్క ఇంగ్లీష్ పదం, మూడే మూడు ఉర్దూ పదాలు వాడారు, మూడే మూడు, తక్లీఫు, కైఫియత్, మూడు ఉర్దూ పదాలు వాడారు. మిగిలింది ఆయన సంస్కృత పదాలు అని ఎంచాలన్నట్లయితే మొత్తం ఈ 62 పేజీలలో ఒక 200-300 మించి సంస్కృత పదాలు లేవు. చాలా పదాలు అచ్చ తెలుగు పదాలు, పూర్తి 100కి 101 పాళ్ళ తెలుగు పదం. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏదో చాలా పాషాణఖండం లాంటి సాహిత్యం అని చెప్పేవాళ్ళు, ఈ వీరవల్లడు పుస్తకం కనుక చూసినట్లయితే అచ్చ తెలుగు పదం, గోమాత అన్న పదానికి బదులు ఆయన ఆవు అమ్మ అన్న పదం వాడతారు, ఆవమ్మ అన్న పదం వాడతారు. అంటే ఆవు అమ్మ ఈ రెండు కూడాను తెలుగు పదాలు. సో విశ్వనాథ సత్యనారాయణకు సంబంధించి ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పోయిట్ ఇన్ తెలుగు లిటరేచర్, రైటర్ ఇన్ తెలుగు లిటరేచర్. ఆయనను సాంప్రదాయవాదులు ఆలింగనం చేసుకున్న తీరు, ఆధునికులు విసర్జించిన తీరు, ఈ రెండు కూడాను, అది ఒక ఎక్స్ట్రీమ్, ఇది ఒక ఎక్స్ట్రీమ్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. విశ్వనాథ సత్యనారాయణ రచనలు గనక చదవకుండా
ఉండిపోయినట్లయితే మనం చాలా కోల్పోయిన వాళ్ళం. ఎందుకంటే ఆయనది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది, ఆయనకి తనదైనటువంటి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ప్రాచీన భారతీయ సమాజంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల మీద ఆయనకు చాలా మంచి అభిప్రాయం ఉంది, వాటిని ప్రమోట్ చేయాలన్నటువంటి కోరిక ఉంది. దానితో పాటు ప్రతి రచనలోనూ ఏదో ఒకటి నేర్పించాలి అన్నటువంటి కోరిక కూడా ఉండేది. అందుకని ఆయన చాలా విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి ప్రయోగాలు చేస్తారు. ఈ పుస్తకంలో కూడాను ఆయన ఒక ఇటువంటిదే ప్రయోగం చేశారు. చేయి అన్న పదంతో తో కలవాల్సి వచ్చింది అనుకోండి, మనము చేయితో అనము, చేతితో అంటాం. కాడు ప్లస్ తో, కాలు ప్లస్ ఇలాంటి తో కలిసినప్పుడు పదం యొక్క రూపం మారుతుంది. చేయి ఉంటే చేతితో, ఈ రకంగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన జోడు అన్న పదానికి తో కలవాల్సి వచ్చినప్పుడు జోడుతో ప్రయోగం చేశారు. గ్రామాటికల్గా ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇక ఈ పుస్తకంలో వాడినటువంటి పదజాలం కానివ్వండి, నేను వేయి పడగలు, నేను మొట్టమొదట చదివినటువంటి పుస్తకం వేయి పడగలు, మొదటి 50-60 పేజీల వరకు అసలు ఉక్కుముక్కలే. కానీ తరువాత దానిలో ఆయన వేసినటువంటి క్యాన్వాస్, దాని యొక్క వైడ్ విడ్త్ ఏదైతే ఉందో, దాని యొక్క ఎక్స్పాన్స్ ఏదైతే ఉందో, అది నిజంగా ఆశ్చర్యం కలిగించింది. అందులో నాకు చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ చాలా వినూత్నమైన విలక్షణమైనటువంటి అంశాలని స్పృశించారు. ఒకటి, దానికి రెండు ఉదాహరణలు మీకు చెప్తాను. మొట్టమొదటిది ఎల్జీబీటీ, ఈరోజు మనం అందరం చర్చిస్తున్నాం, లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్స్ అండ్ బైసెక్షువల్స్, వీళ్ళ గురించి ఇప్పుడు సాహిత్యం రాయటం అనేది ఒక ఆధునికమైనటువంటి విషయంగా మనం భావిస్తూ ఉంటాము. దానికి గురించి చర్చించడం, ఎల్జీబీటీ స్పేస్ గురించి మాట్లాడుతూ ఉంటాము. 1930స్లో విశ్వనాథ సత్యనారాయణ గారు అదియును ఒక విధము అనే పేరుతోటి ఎల్జీబీటీ రిలేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసే కథ రాశారు. 10-15 ఇయర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ఈ రచనను చేశారు. అదియును ఒక విధము అనేటటువంటి కథను, ఎల్జీబీటీ కథ, ఇస్మత్ చుక్తాయి హిందీ సాహిత్యంలో మొదటి, ఉర్దూ సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో మొదటి లెస్బియన్ కథ రాశారు. ఆ తరువాత లెస్బియన్ గే రిలేషన్స్ గురించి మొట్టమొదటి తెలుగులో దక్షిణ భారతదేశంలో రాసినటువంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. రెండవ విషయము, పర్యావరణ స్పృహ ఈరోజు చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ అయిపోయింది మన డిస్కోర్స్లో. పర్యావరణ స్పృహలో విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల్లో అటు పర్యావరణ స్పృహను, ఇటు ఎల్జీబీటీ స్పృహను రెండింటినీ స్పర్శిస్తారు. ఎల్జీబీటీ రిలేషన్స్ గురించి చర్చిస్తారు. అదే పర్యావరణాన్ని స్పర్శిస్తారు. చాలా పవర్ఫుల్ పాత్ర, చాలా ఎవోకేటివ్ పాత్ర అది. కాబట్టి ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కవిత కానివ్వండి, సాహిత్యము కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లోర్ చేయనటువంటి సాహిత్య ప్రక్రియ లేదు, ఆయన రాయనటువంటి విషయం లేదు. చాలామంది వేయి పడగలు చూసి భయపడతారు. ఆయన విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపర్ఫెక్షన్, అసమగ్రతని చర్చిస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆయన ప్రశ్నిస్తారు. బ్యూరోక్రసీలో, పరిపాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి సోమరితనాన్ని, లెథార్జీని ప్రశ్నిస్తూ ఆయన నందిగ్రామ రాజ్యం అన్నటువంటి రచన చేశారు. అడవులలో దాకొని అదేదో విప్లవమని భావించి ప్రజల ప్రభుత్వంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద పులుల సత్యాగ్రహము అనేటటువంటి ప్రతీకాత్మకమైనటువంటి గ్రంథం రాశారు ఆయన. ఆ తరువాత మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ గురించి ఆయన అనేక పుస్తకాలు రాశారు. కాస్ట్ గురించి, కాస్ట్ ఈక్వేషన్స్, కులాలకు సంబంధించిన అంశాల గురించి ఆరు నదులు కానివ్వండి, బద్దన్న సేనాని కానివ్వండి, ఈ నవలల్లో ఆయన ఎక్స్ప్లోర్ చేస్తారు. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణను అదేదో ఛాందసవాదిగా భావించి తిరస్కరించేందుకు బదులు ఆయన గురించి చదవటము, ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేయటము, ఆ తరువాత విమర్శించటము చాలా అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయము. నేను ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఆలోచన విధానం ఉన్నది. ఆయన కొన్ని విషయాల్లో చాలా స్పష్టంగా తన రాజకీయ అభిప్రాయాల్ని వెల్లడించారు, వ్యక్తపరిచారు. సరే, దాని లోపలికి నేను వెళ్లకుండా ఇక ఈ పుస్తకం విషయంలోకి వస్తాను. వీరవల్లడు అనే పుస్తకము
విశ్వనాథ సత్యనారాయణ నా చేతిలో ఉన్నటువంటి పుస్తకము 1980లో నాలుగవ ఎడిషన్ ముద్రణ అయినటువంటి పుస్తకం అండి. అంటే ఇది అరౌండ్ 60s 70s ముద్రణ అయి ఉంటుంది ఈ పుస్తకము. ఇది నేను 90s ఆంధ్రప్రభ వారపతి చదివాను. ఆడియో లేదని మిత్రులు చెప్తున్నారు. ఆడియో వినిపిస్తోందండి? ఆడియో వినిపిస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, ఆడియో వినిపిస్తుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం యొక్క కథ ఏంటంటే, చాలా స్థూలంగా ఈ పుస్తకంలో కూడాను ఆయన అనేకమైనటువంటి అంతర్లీనమైనటువంటి ఐడియాలజికల్ సందేశాలను, తన యొక్క బిలీఫ్ సిస్టమ్ తాలూకు సందేశాలని విశ్వనాథ సత్యనారాయణ వినిపిస్తారు. ఈ కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబం. ఆ బ్రాహ్మణ కుటుంబము ఇంటి పెద్ద చనిపోతాడు. చనిపోయిన తరువాత అదే కుటుంబంలో అతని అన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆస్తిని కాజేయటానికి పథకం వేస్తాడు. కాబట్టి ఇక్కడ వర్గశత్రువులు ఎవరు లేరు. బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడే శత్రువు, అగ్రవర్ణానికి అగ్రవర్ణమే శత్రువు. కాబట్టి ఇందులో మనం అందరము చూసేటటువంటి వర్గ వర్ణ ఇది లేదు. దోపిడీదారుడు అదే కులానికి చెందినవాడు, దోచుకోబడ్డవాడు కూడా అదే కులానికి చెందినవాడు. అయితే భర్త చనిపోగానే, అంటే తన తమ్ముడు చనిపోగానే తమ్ముడి ఆస్తిని కబ్జా చేస్తాడు అతను, రాయుడు గారు అతను. అతను కబ్జా చేసినప్పుడు అతని భార్య, అంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య పిల్లల్ని తీసుకుని తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. ఈ విషయము వాళ్ళ పాలేరుకు తెలుస్తుంది. పాలేరు పేరు వల్లడు, వల్లడు మాలవాడు. ఈ విషయంలో విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడా అతని కులాన్ని దాచలేదు. ఈ మాలవాడైనటువంటి వల్లడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా దొరగారికి చెందినటువంటి భూమి దొరగారికి అందేలా నేను చేస్తాను, అప్పటి వరకు నేను విశ్రమించను అని చెప్పి ఆయన బయలుదేరి ఊర్లో ఉన్నటువంటి రకరకాల ఫోర్సెస్ని, రకరకాల పవర్ సెంటర్స్ని మేనేజ్ చేసుకుని వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని చేరదీసుకుని తన వైపు తిప్పుకుని ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చి తన యజమాని భార్య పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచి ఆ తరువాత ఒక ప్రజాకోర్టు జమీందారు గారిని పిలిపించి ఆయన ముందు ఒక ప్రజాకోర్టు నిర్వహించి జమీందారు గారు దర్బార్ నిర్వహించి ఈ భూమిని మళ్ళీ అతనికి ఎవరైతే దొరగారి భార్య ఉందో ఆమెకి అప్పగిస్తారు. ఈ మొత్తము ప్రక్రియను చేసినటువంటి వ్యక్తి, దీనికోసం ఊళ్ళో ఉండేటువంటి డిఫరెంట్ గ్రూప్స్ని కలుపుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే వీరవల్లడు. వల్లడు అతని పేరు. వల్లడు ఈ పనినంతా ఎలా సాధించాడు? రెండు సందర్భాల్లో ఈ పుస్తకంలో నేను గనక నా యజమాని ఆస్తిని తిరిగి అతని కుటుంబానికి ఇప్పించలేకపోతే, నేను మాలవాడికి పుట్టినవాణ్ణి కాదు అని చెప్పి తను ప్రతిజ్ఞ చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం అంటే, నేను మాలవాడికి పుట్టినవాణ్ణి కాదు అని తన యొక్క జాతి గురించి సగర్వంగా చెప్పుకుంటాడు. నేను అంటే మాల అనే జాతి క్రింద జాతి అన్నటువంటి సామాజిక కల్పన, మనలో ఉన్నటువంటి ఒక తప్పుడు ధారణ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా, దానికి విరుద్ధంగా విశ్వనాథ సత్యనారాయణ పుస్తకంలో రెండు సందర్భాల్లో వల్లడు చెప్తాడు, నా దొరగారి భూమి నేను దొరగారికి ఇప్పించలేకపోయినట్లయితే నేను మాలవాడికి పుట్టినవాణ్ణి కాదు అన్నటువంటి మాట అంటాడనమాట. అదే సందర్భంలో, ఒకనొక సందర్భంలో ఈ పుస్తకంలో రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ, ఇది 13వ పేజీలో ఉంది, విశ్వనాథ సత్యనారాయణ రాస్తాడు, ఒక పూట గుప్పెడు మెతుకులు పెట్టినందుకు వాడి కృతజ్ఞత చూడు, కృతజ్ఞత అనే గుణం వల్లడి కులంలో పుట్టింది. జాగ్రత్తగా వినండి, ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. కృతజ్ఞత అనే గుణము వల్లడి కులంలో పుట్టింది. ఆనాటి మొదలు నుంచి ఈనాటి వరకు వల్లడి వంశపు నెత్తురులో ఈ దేవతా గుణము లేశమైనా చెరగలేదు. దేవతా గుణము అన్న పదాన్ని, అతని కృతజ్ఞత ఏదైతే ఉందో దానిని విశ్వనాథ సత్యనారాయణ
దేవతా గుణము అన్నటువంటి పదంతో సంబోధన చేశాడు. కృతజ్ఞత అనేది అతని కులంలో ఉంది అన్నది. కాబట్టి జనరల్గా విశ్వనాథ సత్యనారాయణ గురించి ఉన్నటువంటి ఇది. ఈ పుస్తకంలో ఈ వల్లడనే వాడి వ్యక్తిత్వము ఈ పుస్తకం యొక్క ప్రధాన అంశం. వల్లడు ఏ రకంగా ఆస్తిని మళ్ళీ జమీందారికి ఇచ్చేస్తాడు, దానికోసం అతను ఆ గ్రామంలో ఉండేటటువంటి పవర్ సెంటర్స్ మున్సబ్ గారి దగ్గరికి వెళ్తాడు. వంగపండు ప్రసాద్ కనుక సందర్భంలో వీధి భూమి భాగవతం అనే నాటకం రాశాడనమాట. మూడు ఊళ్లకు మున్సబును నాలుగుళ్ళ నాయుడిని కలంపోటు గాని నేను కరణ ఈ ఊరికి కరణాన్ని నందిని పందిని చేస్తాం, పందిని నందిని చేస్తాం, ఎవరైనా అడ్డం వస్తే అంతం చేస్తాం అన్నటువంటి మున్సబు కరణము ఆ తర్వాత ఊరికి పెద్ద రాయుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో రాయుడో నాయుడో వీళ్ళు ముగ్గురు కనుక కలిస్తే ఊరు సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఈ పవర్ సెంటర్స్లో డిఫరెన్సెస్ తీసుకుని రాగలుగుతాడు ఈ వల్లడు. మున్సబ్ గారి దగ్గరికి వెళ్తాడు. మున్సబ్ గారికి తిరుచూర్ణం పెట్టుకోవడం అలవాటు. ఈ తిరుచూర్ణం పెట్టుకుంటూ ఆయన శ్లోకం చదువుతూ ఉంటూ శ్లోకం మధ్యలో మరిచిపోతే వల్లడు శ్లోకము అందిస్తాడు. అయ్యా మీ శ్లోకంలో ఈ వాక్యం మీరు మర్చిపోయారని చెప్పి అందిస్తాడు. ఆ సమయంలో ఆయనకి కిర్రు చెప్పులంటే చాలా ఇష్టం కాబట్టి ఆ కిర్రు చెప్పులను తయారు చేయించి తీసుకొచ్చి అతని మనసును గెలుచుకుంటాడు. మరొకటి దగ్గరికి వెళ్తాడు, ఆ ఊర్లో ఉండేటువంటి ముస్లిం సాహిబ్ దగ్గరికి వెళ్తాడు. ఆ ముస్లిం ఎవరైతే ఉంటారో సాహిబ్ గారు అతని పేరు, అతని దగ్గరికి వెళ్ళి అతని చాలా నిజాయితీపరుడు, నా మతం ప్రకారం ఏది మంచిదో నేను చేశాను, నీ మతం ప్రకారం ఏది మంచిదో నువ్వు చెయ్యి అని చెప్పి అతన్ని ప్రేరేపిస్తాడు. అంటే ఈ యజమానురాలికి ఆస్తిని రప్పించే విషయంలో ఊర్లో ఒక పెద్ద అయినటువంటి సాహిబ్ గారిని, అంటే అలనాటి గ్రామ వ్యవస్థలో మైనారిటీ అయినప్పటికీ సాయబుకు సమాన స్థానం ఉండేది, అతన్ని తనలో కలుపుకుంటాడు. సాయబ్ గారికి నిజాం ప్రభు ఇచ్చినటువంటి తాతల నాటి చాలా ఇష్టము. దాన్ని ఆ ఊర్లో ఉండేటటువంటి ఒక దొంగ అపహరణ చేస్తాడు. అతని కులవృత్తి దొంగతనం, కులవృత్తి దొంగతనం కాబట్టి అపహరణ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అతను అపహరించినటువంటి చెంబును మళ్ళీ ఇప్పిస్తాడు. తాతల చెంబు కోసం తప్పించేవాడు అన్యాయం చేయబోడు, వాడు న్యాయం పక్షాన నిలబడతాడని విశ్వనాథ సత్యనారాయణ వల్లడి చేత పలికిస్తాడు. అంటే ఆనాటి గ్రామీణ వ్యవసాయకంగా ఉంది. మరొక కుటుంబానికి వెళ్తాడు. ఆ కుటుంబంలో వాళ్ళకి కేవలము ఆవు నెయ్యితోటి ఆవు గో ఉత్పత్తులు మాత్రమే పాలు పెరుగు తాగే అలవాటు ఉంటుంది. వాళ్ళకి రెండు రోజులుగా ఆవుకు అనారోగ్యం ఉన్నట్లయితే వల్లడు వెళ్ళి ఆవుకి వైద్యం చేస్తాడు. అంటే ఆ చూరులో ఒక వెదురు గొట్టం ఉంటుంది, ఆ గొట్టంతో దాని నోట్లో మందు పెడతాడు, ఒక పసరు మందు తీసుకొచ్చి పెడతాడు. అంటే వల్లడు ఆయుర్వేదం కూడాను, ముఖ్యంగా జంతు ఆయుర్వేదం కూడా తెలిసినటువంటి వ్యక్తి అన్నమాట. సో ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తిని తన వైపు తిప్పుకున్న తరువాత, వీళ్ళందరినీ మోపు చేసుకున్న తరువాత జమీందారు గారి దగ్గరికి వెళ్తాడు. జమీందారు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జమీందారు గారి దగ్గర చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఉంటుంది, సైకాలజీ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక వ్యక్తి తన కార్యం కోసం వెళ్తాడు, తన పని కోసం, ఒక లక్ష్యం కోసం వెళ్తాడు. జమీందారు గారు వచ్చి అందరి వైపు చూస్తున్నప్పుడు, అందరి వైపు తిరిగి జమీందారు గారు నమస్కారం పెడుతున్నప్పుడు, నా వైపు చూసినప్పుడు ఆ క్షణంలో నేను చెప్పాల్సింది చెప్పాలి. సో వల్లడు ఆ 2 నిమిషాల వ్యవధిలో చెప్పవలసిన విషయం చెప్తాడు. జమీందారు అంటాడు, నేను ఫలానా రోజున మీ ఊరికి వచ్చి నేను తీర్పు చెప్తానంటాడు. ఆ తరువాత వల్లడు చెప్తాడు, ఆ వల్లడి కథనంలో రాస్తారనమాట, ఇక అక్కడ ఉండడం అవసరం కాదని, అక్కడ ఎక్కువ కాలం ఉండడం తప్పవుతుందని జమీందారు గారు చివరి మాట చెప్పిన తర్వాత ఉండకూడదని. అంటే వల్లడు లౌక్యం తెలిసినవాడు, శ్లోకం పద్యం తెలిసినవాడు, ఒక యానిమల్ హస్బెండరీ వైద్యం తెలిసినటువంటి వాడు, మామూలు పాలేరు కాదు. దాని విషయంలో రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ ఒకనొక సమయంలో వల్లడి గురించి 8వ పేజీలో వల్లడిని వర్ణిస్తాడు. మొదట వల్లడంటే ఎలా ఉంటాడో చెప్తా విను. ఆజాను బాహువైన మనిషి, చామన ఛాయ, వాడి కళ్ళు మొగం కొట్టవచ్చేట్టుంటాయి. వాణ్ణి పగలు జాము పొద్దెక్కిన తరువాత చూడాలి. పండు నీరు కావి ధోతీ కట్టి ఉత్తరీయం పైన వేసుకుని
ముఖాన నిలువుబొట్టు పెట్టి కోల్పుకర్ర చేత్తో పట్టుకుని చెప్పులు తొడుక్కుని వాడు వస్తూ ఉంటే వాణ్ణి ఎరక్కపోతే వాడు మాలవాడనుకోరు. వాడిలో ఎంత టీవీ, ఎంత హోదా! మాలవాడనడంతో పల్లెటూళ్ళల్లో వాణ్ణి సులభంగా ఏది పడితే అది అంటూ ఉంటారు. కానీ ఆ ఊరి మొత్తం మీద ఎవ్వరూ వాణ్ణి తిట్టడానికి సాహసించేవారు కాదు. పైగా ఏమైనా వ్యవహారాలు వస్తే వాడిని మధ్యవర్తిగా పిలిచేవారు. ఊళ్ళో వాడొక పంచాయతీదారు. ఇది ఆయన వర్ణన, ఆయన చేసినటువంటి అంటే విశ్వనాథ సత్యనారాయణ వల్లడి గురించి చేసినటువంటి వర్ణన. వల్లడినంతా సాధించి చివరికి జమీందారు దగ్గర అనుకూలమైన తీర్పు తెప్పించి మునసబు కరణాలని తనకు అనుకూలంగా మార్చుకుని సాయబు గారి చేత సాక్ష్యం చెప్పించి చివరికి రాయుడు గారిని దెబ్బ కొడతాడు. ఈ మధ్యలో ఇంకొక సంఘటన ఉంటుంది, చాలా ఆసక్తికరమైన సంఘటన. ఆనాటి గ్రామీణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్స్ ఏ రకంగా ఉండేది అన్నది చెప్పేటటువంటి ఒక సంఘటన ఉంటుంది. రాయుడు గారు పంటని ఆ రోజు పేరు సొబ్బడు, మాదిగవాడు. మాదిగవాడు అతని పేరు సొబ్బడు. సొబ్బడు వచ్చి మొట్టమొదట తన వంతు భూమిని ధాన్యాన్ని తీసుకెళ్ళిపోవాలి. సొబ్బడు ధాన్యం తీసుకెళ్లిన తరువాతే ధాన్యాన్ని కొలవాలి, ధాన్యాన్ని ఇళ్లకు చేర్చాలి. సొబ్బడు గనక ధాన్యాన్ని ముట్టకపోతే ఆ ధాన్యాన్ని మిగతా ఎవరు కొలవడానికి సిద్ధపడరు. సో ఈ వల్లడు వెళ్ళి సొబ్బడిని ఒప్పించి నువ్వు ధాన్యాన్ని ముట్టొద్దంటాడు, నా దొరగారికి న్యాయం జరిగేదాకా నువ్వు ధాన్యాన్ని ముట్టొద్దంటాడు. సొబ్బడు ముట్టడు. సొబ్బడు ముట్టకపోతే చాకలిని పిలిపించి నువ్వు తీసుకొని వంతు అంటాడు, చాకలి తీసుకోడు. లేకపోతే తమ వేరే వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళు ఎవరూ ముట్టుకోరు. చిట్ట చివరికి రాయుడు గారు అంటే ఎవరైతే భూమిని కబ్జా చేశారో ఆయన దిగివచ్చి తన వదిన మరిదికి మరదలకు రావలసినటువంటి అంటే తమ్ముడి భార్యకు రావలసినటువంటి వంతు ఇచ్చేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తాడు. అంటే ఇంటర్ప్లే ఆఫ్ డిఫరెంట్ క్లాస్ కాస్ట్స్, డిపెండెన్స్ ఆఫ్ వన్ కాస్ట్ ఆన్ ది అదర్. బ్రాహ్మణుడి ఇంట పంట నూర్పిడి జరిగినా మాదిగవాడు తన వంతు తీసుకెళ్లితే తప్ప చాకలివాడు ముట్టడు, మంగలివాడు ముట్టడు. వీళ్ళెవరూ ముట్టనంత వరకు బ్రాహ్మణుడు తన ఇంటికి పంటను తీసుకెళ్లలేడు. ఇది కృష్ణా జిల్లాలోని గ్రామాలకు సంబంధించినటువంటి నాటి సామాజిక వర్ణన. 1960s ప్రాంతం నాటి సామాజిక వర్ణనను విశ్వనాథ సత్యనారాయణ చేశారు. ఈ మొత్తము కథను విశ్వనాథ ఎలా ప్రారంభిస్తారంటే, మొట్టమొదట ఆయన ప్రారంభించడం కూడా ఒక గ్రామంలో పట్టణంలో వచ్చి పట్నంలో అడ్మిట్ కాగానే వాడు ఊళ్ళో జమీందారు కాస్త తలబిరుసుగా ఉంటూ ఉంటాడు. క్లాసులో వెళ్ళంగానే ఏంటి నీ పేరు అని టీచర్ అడుగుతాడు. అడిగితే వాడు అంటాడు, నా పేరు వీరవల్లడు అంటాడు. వల్లడు ఏంటి? వల్లకాడు అంటాడు టీచర్ నవ్వుతూ, కాస్త కళ్ళు చక్రాల్లాగా తిప్పుతూ అంటాడు అనమాట. అనేసరికి పిల్లలంతా గొల్లు నవ్వుతారు. ఈ పిల్లవాడికి అవమానం కలుగుతుంది. ఇంటికి వచ్చి నాకు ఈ వల్లడు పేరు బాగాలేదు, దాన్ని మార్చేయమని చెప్పి అమ్మా నాన్నతో గొడవ పెడతారు. అంటే వాళ్ళు అంటారు, సరే మనం ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ఎండాకాలం సెలవులో ఊరికి వెళ్ళాక పేరు మారుద్దాము అంటారు. అంటే ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ అన్యాపదేశంగా ప్రాచీనమైన విలువలను ఒక్కసారి మీరు ఇంగ్లీషు విద్యలోకి వెళ్ళగానే, వీధి బడి నుంచి ఆంగ్ల పాఠశాలకి వెళ్ళగానే విలువలు ఎలా మారుతున్నాయి. మనిషిని అతని పేరు ఫ్యాషనబులా కాదా? అతని పేరు ఫ్యాషనబుల్గా లేకపోయినట్లయితే పిల్లలందరూ నవ్వడం. ఈ స్థితిని విశ్వనాథ సత్యనారాయణ ఆంగ్ల విద్య ద్వారా, ఇంగ్లీషు సో కాల్డ్ మెకాలే ఎడ్యుకేషన్ ద్వారా, మెకాలే ఏదైతే తెల్లతో నల్లతోలున్నటువంటి తెల్లవాడిని తయారు చేయాలని అనుకున్నాడో ఆ ప్రక్రియ యొక్క ప్రారంభ దశను విశ్వనాథ సత్యనారాయణ నవల ప్రారంభంలో చెప్తాడు. ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత లేదు లేదు దీన్ని నా పేరు మార్చాలి అన్నప్పుడు వాళ్ళ బామ్మ ఒక మాట అంటుంది. బామ్మ ఏమంటుందంటే, మాన్పించేసే ఈ విధవ చదువులు అంటుంది. అంటే వాల్యూస్ని గుర్తించలేనటువంటి చదువు చదువు కాదు అన్నటువంటిది బామ్మ యొక్క అభిప్రాయం అన్నమాట. వాల్యూస్ని గుర్తించలేనటువంటి ఇంగ్లీషు చదువుల వల్ల బిడ్డడికి అపకారం జరుగుతుందన్నటువంటి భావనతో ఈ విధవ ఇంగ్లీష్ చదువులు మాన్పించేయి అన్నటువంటి మాట బామ్మగారు అంటుంది. ఆ తరువాత తండ్రి కూర్చోబెట్టి, లేదురా ఇలాగా
నీకు వల్లడనే పేరెందుకు వచ్చిందో తెలుసినా, మనకి వల్లడనే పాలేరు ఉండేవాడు. ఆ పాలేరు మనకి ప్రాణదాత, మనకు ఆస్తిదాత, మనకు సర్వస్వము, మన కులదేవత. అతన్ని మనం తలుచుకోవాలి, తరతరాలు తలుచుకోవాలి. అందుకని నీకు ఈ పేరు పెట్టుకున్నామని చెప్పేసేసి వెన్నెల రాత్రి ఆరు బయట మంచం వేసుకుని పిల్లవాడికి కథ చెప్తాడు. అక్కడి నుంచి ఇందాక నేను చెప్పినటువంటి కథ అంతా వస్తుంది అన్నమాట. చిట్ట చివరికి ఈ కథ ఆస్తికరంగా ఉంటుంది, వెరీ షార్ట్ ఎండింగ్ ఉంటుంది. ఆ పిల్లవాడు వల్లడు అనే పిల్లవాడు, పేరు మార్చుకోవాలనుకున్నటువంటి పిల్లవాడు తన పేరుని మార్చుకోవద్దని నిర్ణయించుకుని ఊరికి వెళ్తాడు. మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాను, నమ్మండి నమ్మకపోండి, వల్లడు అని ఎక్కిరించిన వాళ్లను విశ్వనాథ సత్యనారాయణ వెక్కిరించిన అన్న పదం వాడలేదు. ఎందుకంటే ఈ పుస్తకము ఆయన వల్లడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాడు కాబట్టి వల్లడి భాషలో రాశాడు. అది విశ్వనాథ సత్యనారాయణ గొప్పతనం. ఆయన వల్లడు అని ఎక్కిరించిన వాళ్ళకి నలుగురికి పెడేలు పెడేలు అని లెంపకాయలు పేలినాయి. మళ్ళీ నన్ను అన్నవాడు లేడు. నేను అప్పటి నుంచి మా పాలేరుకు మళ్ళీ వీరవల్లుడయ్యాను. చెప్పలేదు కాబోలు, మా ఊళ్ళో అందరూ మా పాలేరుని వీరవల్లుడు అనేవాళ్ళట. అది అంటే ఆధునిక రచనా శాస్త్రంలో షార్టర్ సెంటెన్సెస్లో రీడబిలిటీ ఉంటుందని చెప్తారు. మీకు ఇంటర్నెట్లో రీడబిలిటీకి షార్టర్ రీడబిలిటీ కోషెంట్ మీరు కనుక నేను రాసిన రచన యొక్క రీడబిలిటీ ఎంత అని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్స్లో పెట్టినట్లయితే మీ రీడబిలిటీ షార్టర్ సెంటెన్సెస్ మీన్ మోర్ రీడబిలిటీ. చలం రచనలు చాలా గొప్పగా ఉండడానికి కారణం వాటి షార్టర్ సెంటెన్సెసే. విశ్వనాథ సత్యనారాయణది కూడా ఆయన ఆలోచనా విధానం వేరైనప్పటికీ వాక్య రచనా శైలి చూడండి, చెప్పలేదు కాబోలు, మా ఊళ్ళో అందరూ మా పాలేరిని వీరవల్లడు అనేవాళ్ళట. అది అది అని ఎండి చేస్తారన్నమాట. సో ఒక పిల్లవాడిలో తన పేరు పట్ల, తన పరంపర పట్ల, తన కుటుంబ నేపథ్యం పట్ల, తన కుటుంబ ఉన్న కృతజ్ఞతాభావము ఒక మాల కుటుంబానికి చెందినటువంటి ఇంట్లోకి రానటువంటి ఒక పాలేరు ఆ ఇంట్లో దీపం వెలిగిస్తాడు. కథలో ఒకనొక సందర్భంలో చెప్తారు, మునుసబు కళ్ళలోని మినుకును చెకుముకి రాయిగా చేసి నేను నా దొర ఇంట్లో దీపం పెడతానంట. అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి ఈ ఒక్క వాక్యము అద్భుతమైనటువంటి కవిత్వంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలాగ కథ ఎండ్ అవుతుంది. కథలో కాస్ట్ రిలేషన్స్ని, ఊరిలో ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ ది కాస్ట్స్ని, ఊళ్ళో ఉన్నటువంటి ఒక సోకాల్డ్ నిమ్న కులస్థుడు ఒక సోకాల్డ్ అగ్ర కులస్థుని యొక్క కుటుంబంలో దీపం వెలిగించే ప్రక్రియలో అతను చేసినటువంటి త్యాగాన్ని, అతను చేసినటువంటి పోరాటాన్ని, ఈ పోరాటంలో ఊర్లో ఒక పంచాయతీ చెప్పే లీడరుగా ఉంటూనే పద్యాలను వల్లెవేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తిగా, ఆయుర్వేద విద్యను తెలిసినటువంటి వ్యక్తిగా, వ్యవహార కుశలుడుగా, వల్లడు ఒక అద్భుతమైనటువంటి టాస్క్ మాస్టర్గా, మేనేజర్గా, క్రైసిస్ మేనేజర్గా మనకి పుస్తకంలో కనిపిస్తాడు. అతను మునసబుకి నచ్చిన రీతిలో మునసబ్తో మాట్లాడతాడు. కరణం గారి ఇంటి పక్కన ఒక కమ్మ మహిళ ఉంటుంది. ఆ మహిళ ఒక్కతే కరణం గారిని అదిలించగలిగేటటువంటి 60 ఏళ్ల మనిషి. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెని తీసుకుని, ఆమెని మోపు చేసుకుని, ఆమె సహాయంతో కరణం గారి మనసు మార్చి, ఆ ఊర్లో ఉన్నటువంటి సాయిబు గారి మనసు మార్చి, మిగతా కులాల వాళ్లకు చెందిన వాళ్ళ మనసులు మార్చి, వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుని రాజుగారి దగ్గర ఎలా వ్యవహరించాలి అది కూడా చేసి విశ్వనాథ సత్యనారాయణ వల్లడు తన కార్యాన్ని సాధిస్తాడు. కాబట్టి వల్లడి కార్య సాధన